వారికి బయటికి కనిపించే గ్లామర్ ఫీల్డ్ అంత రోజీ కలర్ అంత ఇది కాదది. దాని వెనకాల ఎంతో మంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఈ పాండమిక్ లో మనం మొదటి రెండవ లాక్డౌన్ లో చూసాము. 4 నెలల పాటు 1 నెల పని లేకపోతే ఉపాధి లేకపోతేనే వాళ్ళ ఇంటి కడుపు నిండని పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీకు తెలుసు 4 నెలలుగా వాళ్ళకి 3 తఫాలుగా గ్రాసరీస్ అందించి ఆ రకంగా ఇంటింటికి తీసుకెళ్లి మనం అందించావు. అది ఎంతో వాళ్ళకి ఒక ఊరని కలిగించింది. అలాంటి పరిస్థితిలో అలాంటి పేదవర్గం ఉన్నటువంటి అలాంటి పేద కార్మికులు ఉన్నటువంటి ఉపాధి ఏ రోజుకు ఆ రోజు సంపాదిస్తే కానీ తెల్లని పరిస్థితిలో ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి ఇది సినిమా పరిశ్రమ అత్యధిక మంది వాళ్లే ఉన్నారు. మనం ఏం చేసినా వాళ్ల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన బాధ్యత ఉన్నది మనకి. అలాగే ఈ యొక్క ప్రదర్శన రంగానికి సంబంధించినటువంటి థియేటర్స్ వాళ్ళకి వాళ్ళ సాధక బాధకాలు ఉన్నాయి. ఒకసారి థియేటర్స్ మూసేసుకొస్తే పరిస్థితులు కూడా ఆసనం అవుతాయన్న ఒక అభద్రతా భావంతో వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ధైర్యం కల్పించే విధంగా వాళ్ళందరికీ ఏమీ కాదని వాళ్ళ యొక్క సాధక బాధకాలు కూడా పరిగణలోకి తీసుకుని ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సూచనని ఈ రోజున వారికి చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఈ రెండవ యాంగిల్ నుంచి కూడా విషయాలన్నీ కూడా ఆయన అవగాహన చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీరు వచ్చారు, ఇవన్నీ తెలియజేశారు. నేను ఒక పక్షానే ఉండను, అటు ఇటు అన్ని రకాలుగాను అందరినీ సమదృష్టిగా చూస్తాను. అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలు నేను తీసుకుంటాను. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సింది, ఎవరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన ఆవశ్యకత అవసరం భయం ఏమి లేదని భరోసా ఇచ్చారు. దానితోటి నాకు ఒక ఎనలేని ధైర్యం ఏర్పడింది. కాబట్టి అతి త్వరలో దాని మీద ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకుంటాము. అది మళ్ళీ మీకు మళ్ళీ ఆహ్వానించి మీకు తెలియజేస్తాను. అది మీ ద్వారా మీరు పరిశ్రమకి తెలియజేసి అందరూ ఆమోదయోగ్యం అని అనుకున్న తర్వాత దాన్ని మేము బయటికి జీవోగా ఇస్తామని అన్న పెద్ద మాట అన్నారు ఆయన. దానికి ఆయన పునరాలోచిస్తున్నారు, పునర్నిర్మితంగా దాన్ని నిర్మాణాత్మకంగా ఆ జీవోని మళ్ళీ పరిశీలిస్తామన్న అన్నది చాలా శుభవార్త. ఈ సందర్భంగా నేను ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ అటు థియేటర్స్ వారు కానీ 51 మందికి ఒక వ్యక్తిగా నేను తెలియజేసుకున్నాను. ఈ పరిశ్రమ ఉండే మనిషిగా పెద్దగా కాదు, ఒక బిడ్డగా. మీరెవరూ కూడాను అనవసరంగా మీరు అప్రహెన్షన్స్ తోటి ఆందోళనతో ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ మాటలు జారడం ఏమీ చేయొద్దు. పరిస్థితులు మనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారన్న భరోసా నమ్మకం నాకుంది. నా మాటను మన్నించి మీరందరూ కూడా సంయమనం పాటించండి. విత్ ఇన్ నో టైం, వారమా ఇంకో 10 రోజుల ఈ టైం లోపల మనకి ఒక జీవో అందరికి ఆమోదమైన జీవో వస్తుందని ఆశాభావన వ్యక్తం చేస్తున్నాను. అలాగే